అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావితీస్తోంది. ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, ఇతర ఏదైనా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు, అత్యవసర విచారణకు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావితీస్తోంది. ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇక అత్యవసర విచారణకు ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందజేస్తారు. సుధీర్ రెడ్డి, తెలుసా, ఇప్పటి వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నట్టయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కొంచెం నిర్మలంగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లా వరకు తీసుకుని, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే ఈ యొక్క పడమర ప్రాంతంలో ఉన్నటువంటి కుప్పము, మదనపల్లి, పొంగునూరు, తమ్మలపల్లి ఈ ప్రాంతాలంతా కూడా నిత్యం నిరంతరము ఘర్షణ వాతావరణం జరుగుతూనే ఉంది. అటు వైసీపీ సంబంధించినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిగా నిలబడినటువంటి చెల్లాబాబు అర్జీయుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో తీసుకున్నట్టయితే జాయింట్ కలెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేశారు. అయితే ఈ యొక్క దగ్ధం చేసినటువంటి కోణాన్ని విచారించేటువంటి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు రాష్ట్ర డీజీపీ ఇక్కడ చేరుకోవడం జరిగింది, తిరుమల రావు గారు. అలాగే ఇంకా సిఐటి చీఫ్ కూడా చేరుకున్నారు సంజయ్ గారు. దీనిపైన విచారణ కూడా కొనసాగిస్తున్నారు. తిరుపతి యనమండ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు ఈ యొక్క మదనపల్లికి జెసి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క రాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదము గతంలో ఉన్నటువంటి కార్యాలయం అయితే పాతబడి ఉండొచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి వైరింగ్ అంతా కూడా పాతగా ఉండి ఒకవేళ ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిండొచ్చేమో అనేటువంటి కోణంలో ఆలోచించుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ కార్యాలయము నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ భవనంలో ఈ యొక్క జాయింట్ కార్యాలయం ఉంటుంది. అయితే రాత్రి 11 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పటికీ అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ కూడా ఉంది, ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి ఆపలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. పబ్లిక్ చూస్తుండగానే కానీ లోపల మంటలు భారీగా చెలరేగాయి. అంటే ఈ యొక్క మంటలు చెలరేగడంతో లోపల ఉన్నటువంటి ప్రధానమైన ఈ 22 జీవో ప్రకారము ఏవైతే ఇప్పటి వరకు రికార్డ్స్ ఉన్నాయో ఇవి కావచ్చు, అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి కొన్ని పత్రాలు కావచ్చు, ఇవన్నీ వీటితో పాటు పత్రాలు, పాస్ పుస్తకాలు, ఇక ఆర్ఓఆర్ బుక్స్ కావచ్చు, అరంగల్సి ఇటువంటివన్నీ కూడా చరిత్ర కలిగినటువంటి బుక్స్ అన్ని కూడా కాలిపోగా కీలకమైనటువంటి 25 ఫైల్ వరకు దగ్ధమయ్యాయి ఈ యొక్క అగ్ని ప్రమాదంలో. దీన్ని చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఆరోపించేది మాజీ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నప్పుడు 100 ఎకరాలు తీసుకున్నట్టయితే 1000 కోట్ల రూపాయలు అన్యాక్రమణ చేశారని, కబ్జా చేశారనేటువంటి నేపథ్యంలో వీళ్ళు ఆరోపణలు చేస్తున్నప్పటికీ దీనిపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము విచారణ చేపట్టాలని అటు డీజీపీ ఇటు సిఐడి చీఫ్ కూడా చేరుకున్నారు. చేరుకుని లోపల ఉన్నటువంటి కార్యాలయంలో రాత్రి 10 గంటల వరకు, ఆదివారం అయినప్పటికీ 10 గంటల వరకు అక్కడ డ్యూటీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, 11 గంటలకి ఈ యొక్క అగ్ని ప్రమాదం జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి కోణంలో రాత్రి ఎవరైతే విధుల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా లోపల విచారిస్తున్నారు. దాదాపు గంట పాటు ఈ విచారణ కొనసాగుంది. మరొక గంట తర్వాత తీసుకున్నట్టయితే బయట విధాకల సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా రాజంపే ఈ యొక్క మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 22 జీవో ప్రకారం ఉన్నటువంటి ప్రధానమైన వాల్యుబుల్ ల్యాండ్స్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా అందులో ఉన్నాయని, అలాగే 25 రికార్డ్స్ వరకు కీలకంగా ఉన్నాయని, ఇక
దీనికి సంబంధించి వందల కోట్లు సంబంధించినటువంటి ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఈ యొక్క విచారణ జరిగిన తర్వాత అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదంటే కొంతమంది ఆకుటాయిలు వీళ్ళు చేసినటువంటి కబ్జాలు కావచ్చు, లేదంటే భూదందాలు కావచ్చు, ఇటువంటి వారు ఏమైనా చేయించారా, లేదంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏమైనా చేయించారనేటువంటి కోణంలో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జేసీ కార్యాలయంలో వీళ్ళంతా కూడా విచారిస్తున్నారు. అలాగే సుధీర్ రెడ్డి నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలను చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం పైన అయితే అనుమానాలు ఉన్నాయి. మీరన్నట్లుగా రాత్రి సమయంలో, రాత్రి 11 గంటల సమయంలో అక్కడ అధికారులు ప్రత్యక్షమయ్యారని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎటువంటి అనుమానాలకు దారితీస్తుంది అంటే అగ్ని ప్రమాదమేనా లేదా కుట్రపూరితం అని అంటారా? ఇప్పుడు జరిగినటువంటి సన్నివేశం కావచ్చు, ఆ సమయాలు కావచ్చు, ఇవన్నీ కానీ ఆలోచిస్తే కుట్రపూరితంగా జరిగినటువంటి ఈ యొక్క సంఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు సోమవారం రోజు బాధ్యతలు చేపట్టడానికి జాయింట్ కలెక్టర్ ఇక్కడ విచ్చేస్తున్నటువంటి తరుణంలో వీరంతా ముందు రోజు ఆదివారం సెలవైనప్పటికీ అక్కడ అంతమంది లోపల ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళు ప్రధానంగా కీ పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నిన్న రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉండడము, వాళ్ళ వెళ్ళిన తర్వాత ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుని వెనకాల ఖచ్చితంగా కుట్రపూరితమైనటువంటి చర్యలు జరిగింటాయనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఇక్కడ 22 GO రిలీజ్ తర్వాత ఏవైతే పెండింగ్ లో ఉండి రెడ్ మార్క్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం అండర్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు 22 కింద అవన్నీ కూడా పట్టాలు ఇవ్వడము, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చి వేల కోట్లు వందల కోట్ల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా రికార్డులు సృష్టించుకున్నారని ఇక్కడ పలువురు విమర్శలు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే తీసుకున్నట్టయితే ఈ పుంగనూరు, తమ్మలపల్లి, ఈ మదనపల్లి ఈ ప్రాంతాలంతా కూడా ఎక్కడ చూసినా కూడా భూ సమస్యల్లోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ రైతులు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ హయాంలో ఉండి రికార్డులు ఉన్నప్పటికీ కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుని రైతులను బయటికి తరిమి భూములు ఆక్యుపై చేసుకున్నటువంటి సన్నివేశాలు కూడా ఇక్కడ ఎన్నో జరిగాయి. ఇవన్నీ తీసుకున్నట్టయితే ప్రధానమైనటువంటి జాతీయ రహదారులు ఏర్పడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా రికార్డులు క్రియేట్ చేసుకుని వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లతో ఈ యొక్క పట్టాలు క్రియేట్ చేసి ఇప్పించి దాన్ని వాళ్ళు స్వలాభం పొందే విధంగా చేసుకున్నారని ఈరోజు పార్టీ మారడంతో, అంటే ప్రభుత్వం మారడంతో, గవర్నమెంట్ మారడంతో ఒక్కసారిగా ఎక్కడ ఇవన్నీ కూడా విచారణ పేరుతో కావచ్చు లేపు బయటపడతాయనేటువంటి నేపథ్యంలో మొత్తం రికార్డులన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ పేరుతో తగలు పెడతామనే ఆరోపణలు కూడా తగలు పెట్టినొచ్చు ఆరోపణలు కూడా పూర్తిగా విమర్శలు దారితీస్తున్నాయి. ఏమన్నప్పటికీ మరి కొద్ది గంటల్లో రాత్రి ఉన్నటువంటి హీరోల్లో ఉన్నటువంటి ఎవరైతే 10 గంటల వరకు విధుల్లో ఉండి అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి సిస్టమ్స్ కావచ్చు రికార్డ్స్ ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నారు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే సెలవు దినం కూడా ఉన్నప్పటికీ కొంతమంది వాళ్ళలో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళు చెప్పడము, రేపు జయశ్రీ గారు వస్తున్నారు కాబట్టి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఏర్పాట్లు చేయడానికి రాత్రి 10 వరకు అక్కడ ఉండాల్సిన అవసరం కానీ అలాగే రికార్డ్స్ అన్ని కూడా చూడాల్సిన అవసరం కానీ లేవని, అలాగే ఇంకా వాళ్ళు వెళ్ళిన 1 గంటకే ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడము ఇది కుట్రపూరితం అని పలువురు విమర్శిస్తున్నారు. దీన్ని మొత్తము మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్యుబుల్ ల్యాండ్స్ అన్ని కూడా ఈరోజు ఆ రికార్డ్స్ ఒక్కటి కూడా లేకుండా సిస్టమ్స్ కావచ్చు, అలాగే ఈ డేటా స్టోరేజ్ అయినటువంటి హార్డ్ డిస్క్ కావచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫర్నిచర్లతో పాటు దగ్ధమయ్యాయి. నూతన భవనంలో వైరింగ్ కూడా నీట్ గా ఇన్స్టాలేషన్ చేసి ఆ పైపులు అమర్చినటువంటి ఈ యొక్క భవనంలో షార్ట్ సర్క్యూట్ అనేది జరగడం అసాధ్యం అని కూడా అటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు పలువురు చెప్తున్నారు. ఒకవేళ ఈ యొక్క జరిగినప్పటికీ అగ్ని ప్రమాదం వెంటనే అదుపు చేయడానికి దాదాపు 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ నుంచి కూడా కనీసం మంటలు అదుపు చేయడానికి రాలేదు. అంటే ఇది కూడా ఒక కుట్రపూరితంలో భాగంగా
అనేటువంటి కోణం అయితే ఉంది. మొత్తం మీద ఈ రోజు ఈ యొక్క డిజిపి గారు అలాగే సిఐడి చీఫ్ గారు విచారించినటువంటి నేపథ్యంలో ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సంబంధించి కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి దీనికి సంబంధించి నిజ నిర్ధారణలు బయటపెట్టే విధంగా వాళ్ళు పూర్తిగా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మదనపల్లిలో జరిగినటువంటి సంఘటన పైన అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సాధించారు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి కారణము ఎటువంటి పరిస్థితులు తెలియాలని ఎవరు తగలబెట్టారని, అసలు ఒకవేళ తగలబెట్టారా షార్ట్ సర్క్యూట్ అనేది నిజ నిర్ధారణలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని కూడా అధికారులకు తెలపడంతో వెంటనే ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకొని ఇప్పుడు లోపల ఈ యొక్క కార్యాలయం లోపల వీళ్ళంతా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మరొక గంట రెండు గంటల తర్వాత దీని మీద ఒక కొనుక్కొచ్చి అంటే ఒక క్లారిటీ అనేది రానుంది, ఎందువల్ల ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టమవుతుంది. శ్రీష, థ్యాంక్ యూ సుధీరెడ్డి.